హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువేద నిపుణి. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఆల్రెడీ తమిళనాడులో చూసి చాలామంది ఇది లేడీస్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కొందరికి అది అందంగా కూడా కనిపిస్తుంది అన్నమాట. జెంట్స్లో చాలా తక్కువ, ఇది చాలా రేర్ ఛాన్సెస్. అంటే 100లో 20% ఉండొచ్చు జెంట్స్కి, లేడీస్కి కొంచెం ఎక్కువనే పర్సంటేజ్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి ఆ ప్రాబ్లం? మనం చిగురు, మనకి పైన చిగురు చూస్తే కొందరిలో మనకు పంటి కన్నా చిగురు పర్సంటేజే ఎక్కువ ఉంటుంది. అది పంటి పన్ను 100% ఉంటే దాంట్లో సగం దాకా 50-60% ఆ పన్నుని కవర్ చేసే చిగురు, పైన చిగురు బాగా కవర్ చేస్తుంది. మన కూర పన్ను నుంచి కూర పన్ను దాకా, కెనైన్ నుంచి కెనైన్ దాకా అది కవర్ చేస్తుంది. అది కొంచెం నవ్వుతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కొందరు లేడీస్, కొందరికి బాగానే ఆ స్మైల్తో అందంగా కూడా కనిపిస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన జెనీలియా, హీరోయిన్ జెనీలియా చూసుకుంటే తనకి గమ్మి స్మైల్ ఉంటుంది. తను మాత్రం క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అన్నమాట గమ్మి స్మైల్కి. సో అలా చిగురు కవర్ చేస్తే కొందరికి అది చెప్పా కదా అందంగా ఉంటుంది, కొందరికి ఇబ్బటికరంగా చూడటానికి బాగుండట్లేదు, నాకు నవ్వుతాయి అనేది కొంచెం ఈస్థెటిక్గా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. సో ఇది కాకుండా అసలు డెంటల్ ప్రాబ్లం ఏమొస్తుంది, ఓరల్ టిష్యూస్కి ఏం ప్రాబ్లం వస్తుంది ఆ గమ్ టిష్యూ ఎక్కువ ఉంటే అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం. సో ఏంటంటే, ఈ గమ్మి స్మైల్, ఈ గమ్ అనేది ఎక్కువ శాతం కవర్ చేసేస్తే ముందు పంటి బాగాన ఏమవుతుందంటే మనకి ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది, బ్యాక్టీరియా అనేది ట్రాప్ అవుతుంది ఆ చిగురులో. దానివల్ల సీరియస్ ఓరల్ కండిషన్స్, సీరియస్ ఓరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ విధంగా అంటే, అలాగా బ్యాక్టీరియా ట్రాప్ అవ్వడం వల్ల, ఫుడ్ ఇరుక్కోవడం వల్ల మనం సరిగ్గా బ్రష్ చేయలేము. సో అది తొలగిపోవు. తొలగిపోకపోతే ఏమవుతుంది, మనకి జింజివైటిస్, గమ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గమ్ స్వెల్లింగ్ రావచ్చు, గమ్ బ్లీడింగ్ రావచ్చు, అలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే బ్యాడ్ బ్రెత్, మనకి పక్కన వాళ్ళకి స్మెల్ స్మెల్ వస్తుండొచ్చు. మీకు ఉండకపోవచ్చు, కానీ పక్కన వాళ్ళు చెప్తారు అరే స్మెల్ వస్తుంది నీ నోట్లో నుంచి అని. సో అది ఈ ఇన్ఫ్లమేషను, బ్లీడింగు ఉంటాయి, స్వెల్లింగు గమ్ టిష్యూస్ వల్ల. సో అది ఎందుకు వస్తుంది, ఇలాగా బ్యాక్టీరియా ట్రాప్ అయిపోవడము, ఫుడ్ ఇరుక్కోవడం వల్ల. సో ఇదొక కండిషనా, ఇలాగా మీరు సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల ఆ మైక్రో ఆర్గానిజమ్స్, ఆ బ్యాక్టీరియా ఉండిపోయే చిగుల్లో, అది కొంచెం పుచ్చు కూడా కాజ్ చేస్తుంటుంది సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అలా చిగురు నుంచి స్ప్రెడ్ అయ్యి పక్క పనులకు వెళ్ళి మీకు పుచ్చు కాజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీరు బ్రష్ చేసేటప్పుడు అవి తొలగిపోవు కాబట్టి అది ఓరల్ రీజన్ అంతా తిరుగుకుంటూ మీకు పంటికి పుచ్చు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే బ్రష్ చేయకపోవడం వల్ల మీకు గార కూడా బాగా ఫామ్ అవుతుంది. సో మీకు చిగురు ఇన్ఫెక్షను, రక్తం రావడము, స్వెల్లింగ్ రావడము, అలాగే గార పట్టి కొన్ని నెలల తర్వాత గారలో ఉన్న క్రిములు కూడా ఎముకలో పడిపోయి ఎముకను తినేసి పంటిని కూడా లూజ్ చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ దీర్ఘకాలికంగా మీకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అదే నాకు అందంగా ఉంది, ఏముంది ప్రాబ్లం లేదు అంటే ఓకే, అది మీ ఆలోచనలకే వదిలేసి ఏమన్నా ప్రాబ్లం వస్తే. కానీ రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి, 6 మంత్స్ అయ్యేది 3-4 మంత్స్కే పళ్ళు క్లీన్ చేసుకోండి డెంటిస్ట్ దగ్గరికి పోయి. లేదా ఏం ప్రాబ్లం, ట్రీట్మెంట్ ఏం చేసుకుంటారంటే, ఆ చిగురుకి మీ డెంటిస్ట్ దగ్గరికి పోతే కొంచెం మెజర్మెంట్ చేస్తారు, ఎంత గమ్ టిష్యూ ఎక్కువ ఉంది, ఎంత పైకి ఉంది పంటి పైన, ఎంత 50-60% నిండిపోయిందా, ఫుల్ అయిపోయిందా, కవర్ చేసిందా టీత్ అని చూసుకొని అక్కడ కట్ చేస్తారు. స్కాల్పల్ బ్లేడ్తో కట్టినా కట్ చేస్తారు, మత్తిచ్చి లేకపోతే లేజర్ ద్వారా కట్ చేసుకోండి. దాన్ని క్రౌన్ లెంథనింగ్ ప్రొసీజర్స్ అంటారు అన్నమాట. సో మీకు అప్పుడు పన్ను కూడా బాగా సైజుగా 80% పన్ను కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది, చిగురు చిన్నగా అయిపోయి కొంచెం నీట్గా కనిపిస్తుంది. మీకు ఓరల్ బ్యాక్టీరియా ట్రాప్ కాదు, మంచిగా బ్రష్ చేయొచ్చు, ఎలాంటి జింజివల్ ప్రాబ్లమ్, జింజివైటిస్ కండిషన్ మీకు దారి చేయరాదు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. బీ హెల్దీ, స్టే హెల్దీ అండ్ హీట్ హెల్దీ ఫుడ్. బాయ్.